వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి ధర్మాన ప్రసాదరావు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అన్ని విధాల ఆదుకునేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రూరల్ మండలం గూడెం గ్రామానికి చెందిన నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గడిచిన 4 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధిని సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్రావుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. రైతు దగ్గర ఉన్న ప్రతి చివరి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో 1,25,000 మెట్రిక్ టన్నుల వరి పంట పండిందని, దీనిలో ఇప్పటి వరకు 1,07,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని, ఇంకా రైతుల దగ్గర ఉన్న ధాన్యం కొనుగోలుకు 3 రోజుల సమయం ఉందని, మునిపెన్నడూ లేని విధంగా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతన్న ప్రభుత్వంగా రైతుల కష్టాలు తెలుసుకుని రైతన్న సంక్షేమం కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని, ఈ రాష్ట్రంలో ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతు దగ్గర ఉన్న చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టెక్కలి నియోజకవర్గ రైతులు రుణపడి ఉంటారని, ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి సహకరించిన అధికారులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. ధాన్యపు గింజలు ఎక్కడ కూడా ఒక్క గింజ కూడా మిగలకుండా కొంటామని చెప్పారు జగనన్న. కొన్నారు. ఆ కొన్న దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా రైతులు సంతోషంగా ఉన్నారు. ఒకసారి టెక్కలి నియోజకవర్గానికి వస్తాను. టెక్కలి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తే కదా ఈ రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యకుడు అచ్చెన్నాయుడు. ఆ మధ్య ఒక 20 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ధాన్యం కొనట్లేదు, రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతుల దగ్గరికి రైతులకి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పాడు. నేను విన్నాను. దానికి నేను ఆ రోజు స్పందించలా. సరే, 4 సంవత్సరాల తర్వాత టెక్కలు వచ్చాడు. టెక్కలు వచ్చి ఈరోజు రైతుల గురించి మాట్లాడాడు. అన్ని పని పూర్తి చేసే మాట్లాడతానని ఆ రోజు అనుకున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా. టెక్కలి నియోజకవర్గంలో 125,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. నియోజకవర్గం వరకు చెబుతున్నా. అతను అధ్యక్షుడు కాబట్టి, ఈ రాష్ట పార్టీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కాబట్టి, నేను ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఒక ఎమ్మెల్సీగా కూడా చెబుతున్నా. ఇది నా సమాధానం ఈ ప్రశ్నకి. 125,000 మెట్రిక్ టన్నులు ఈ నియోజకవర్గంలో టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాల్లో పండింది. దీనికి రమారమి 107,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 15 నిమిషాలు ఆలస్యమైందని ఇంటర్ విద్యార్థిని పరీక్షా కేంద్రం వద్ద ఆపేసిన నిర్వాహకులు. విజయనగరం జిల్లా రేగడి మండలం సోమరాజుపేట గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని మొదటి సంవత్సరం చివరి పరీక్ష రాయడానికి రాజాం బాబానగర్ కాలనీలో ఉన్న గాయత్రి కాలేజ్ పరీక్షా కేంద్రానికి వస్తుండగా మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. జిఎంఆర్ కేర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందిన అనంతరం పరీక్ష కేంద్రానికి చేరుకోగా అప్పటికే 15 నిమిషాలు ఆలస్యమైందని నిర్వాహకులు ఆపేశారు. ఆసుపత్రి పేపర్స్ చూపించినప్పటికీ అధికారులు కనికరించలేదని, దీంతో విద్యార్థిని మానసికంగా కృంగిపోయి లబోదిబోమని పరీక్ష కేంద్రం ముందు ఏడవడం చూపర్లను కలిసివేసింది. తక్షణమే సంబంధించిన అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధిలో నాటిక ప్రదర్శన చేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సోమవారం ఇంద్రపుష్కరిణి వద్ద గల శ్రీ వైజయంతి ఉత్సవ వేదిక నందు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా శ్రీ సుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో ధర్మపథంలో భాగంగా 3వ రోజు శర్వాణి గిరిజన సాంస్కృతిక సేవా సంఘం బొరివంక వారిచే కొత్త పరిమళం నాటికా ప్రదర్శన మరియు నటరాజ్ ఆర్ట్స్ విశాఖపట్నం వారిచే ది లాస్ట్ జడ్జిమెంట్ నాటికా ప్రదర్శనలు మరియు సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమాలు చేశారు. జనగా వీరు చెట్లు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు హాజరయ్యారు. ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ వారికి సారూతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. తదుపరి మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఆర్టిస్టులను జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో సూర్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆలయ ప్రధాన అర్చకులు మరియు సుమిత్ర కళా సమితి అధ్యక్షులు ఇప్పిలి శంకర శర్మ, పులకండవ శ్రీనివాసరావు, ఆలయ మాజీ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, సుమిత్ర కళా సమితి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మెళియపుట్టిలో కురిసిన భారీ వర్షానికి ఒక పాన్ షాప్ పైభాగం విరిగి పడింది. మెళియపుట్టి మండలంలోని సోమవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా కురవడంతో స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఒక పాన్ షాప్ పైభాగం రేకు సుమారు 100 మీటర్ల దూరంలో గల మెయిన్ రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కు దగ్గరలో గల ఒక చిన్నపాటి పళ్ల దుకాణం సైతం నేల కొరిగింది. అయితే చిరు వ్యాపారి, అతని సోదరి దుకాణంలో ఉండడం గమనార్హం. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంత మొత్తం నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోతున్నాడు. అంతేకాకుండా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా 2 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ వైర్లను తొలగించగా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. అదేవిధంగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కొంత సమయం విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా పలు పాఠశాలలు, పంటలు నీట మునిగాయి. వైన్ షాపును పెట్టేందుకు ప్రయత్నించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులను వెళ్లగొట్టిన రాజాంలోని గాయత్రి కాలనీ వాసులు. విజయనగరం జిల్లా రాజాంలో గాయత్రి కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న క్రిస్టియన్ చర్చ్ పక్కన రాత్రికి రాత్రే వైన్ షాపులు ప్రారంభించేందుకు 2 లోడ్ల మద్యం సరుకుతో రాత్రి వేళల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న చర్చ్ మెంబర్స్ మరియు కాలనీ వాసులు రాత్రిపూట సరికాదని నిరసన ధర్నా చేసేందుకు సలహాలు చేశారు. నిత్యం ప్రార్థనలతో ఉన్న క్రిస్టియన్ చర్చ్ పక్కనే ఉండడంతో క్రిస్టియన్ సభ్యులు, కాలనీ వాసులు వ్యతిరేకించడంతో మద్యం సరుకుని వ్యాన్లో ఎక్కించి పట్టుకుని ఉడాయించారు. అక్కడికి చేరుకున్న కాలనీ వాసులందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రణస్థలంలో అంగరంగ వైభవంగా అప్పమ్మ పేరంటాలు మహోత్సవాలు ప్రారంభించారు. రణస్థలం మండలంలోని పునాలపాలెం గ్రామంలో మంగళవారం శ్రీ అప్పమ్మ పేరంటాల మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. శ్రీ సీతారామ కళ్యాణ పురాటను పూజలు చేసి వేశారు. అనంతరం పున్నాన నరసింహనాయుడు, పద్మశ్రీ దంపతులతో పాటు పున్నాన అప్పలనాయుడు, అప్పలసూరమ్మ దంపతులు మరియు కుటుంబ సభ్యులు అప్పమ్మ పేరంటాల మహోత్సవ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పురోహితుడు గిరినాగరాజ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. అప్పమ్మ పేరంటాల కోవిల్లో ఉన్న శ్రీ సంతోషమాత, శ్రీ అప్పమ్మ పేరంటాలు, విఘ్నేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సీతారామ విగ్రహాలతో పాటు కీర్తిశేషుడు, పున్నాన అప్పలసూరనాయుడు, మహాలక్ష్మమ్మ దంపతుల విగ్రహాలకు పురోహితులు పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పున్నాన త్రినేద, పున్నాన విష్ణు, మండల ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆమ్దలవలసట్టు శ్రీకాకుళం రహదారిలో వారం రోజుల్లో రోడ్డు పనులు మొదలు పెట్టకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెనుకాడబోమని జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు తెలిపారు. ఆమ్దలవలసట్టు శ్రీకాకుళం రోడ్ల కొరకు మానవహారం చేస్తూ నిరసన తెలిపిన ఆమ్దలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు రహదారిపై రోజుకు కొన్ని వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అయినా ఒక పక్క ఆంధ్రవలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం, మరోవైపు శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం దీనికి కారణం కూడా గుత్తేదారుల దగ్గర కమిషన్ ఆశిస్తున్నారనే సమాచారం. ఇవి అన్ని పక్కన పెట్టి మీరు వెంటనే వారం రోజుల్లో రోడ్లు పనులు మొదలు పెట్టకపోతే ప్రజలందరి తరపున జనసేన పార్టీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెనుకాడనని అన్నారు. రోజు 10 నుంచి 15 యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, అలాగే గర్భిణీ స్త్రీలు, ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారని, తొందరగా పనులు మొదలెట్టాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పేడి మురళీమోహన్, గణేష్, కోటేష్, ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు.
అరసవిల్లి అభివృద్ధికి కృషి చేస్తానని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రుడు ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరసవిల్లి క్షేత్రాన్ని ఉద్దేశిస్తూ ఇటువంటి అరుదైన దేవాలయం దేశంలో ఎక్కడా లేదని ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి ఆశీస్సులు పొందేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారని అన్నారు. సూర్య నమస్కారాలన్నవి మన ఋషులు మనకు ఇచ్చిన సాంప్రదాయం, వారసత్వ సంపద అని ఇది ఇప్పుడే ప్రపంచ స్థాయిలో పాటిస్తున్నారని తెలిపారు. యోగా రూపంలో ఇటువంటి సాంప్రదాయాలు ముందున్న తరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. పాలక మండలికి సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫిషియో మెంబర్ ఇప్పిలి శంకర శర్మ, వ్యవస్థాపక ధర్మకర్తగా ఇప్పిలి జోగి సన్యాసరావు, ప్రభుత్వం నియమించిన ధర్మకర్తలుగా మండవిల్లి రవి, దుక్క గనిరాజు, జలగడుగుల శ్రీనివాస్, మైలపల్లి లక్ష్మి, జగదీశ్వరరావు, వారపు అనురాధ, జోగి మల్లెమ్మ, నెమలకురి కోటేశ్వర చౌదరి, కొంచాడ సోమేశ్వరరావు, లాభ లోకేశ్వరి, లోపలాపు గోవిందరావు వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఈవో హరిసూరి ప్రకాష్, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మావిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.